ఎక్కడికి వెళ్ళిపోయారా? పాపం నీకోసం దివ్య చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తుంది. ఇప్పుడే వచ్చాను. ఏంటి వాసు ఏం వెతుకుతున్నావు? మ్యూజిక్ నోట్స్ ఇక్కడే ఎక్కడో పెట్టాను, కనిపించలేదు. ఒక్కడికి ఒక్కడికి రెస్పాన్సిబిలిటీ లేదు. అసలు డంపింగ్ గ్రౌండ్ లెక్క చేసి ఇడియట్స్. టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేవు వాసు. కాసేపు వదిలేసి తర్వాత చూడు, అదే దొరుకుతుంది. కరెక్ట్, టెన్షన్ లో ఉంటే సరిగా ఆలోచించలేము. మరి ఏ టెన్షన్ లేకపోయినా నువ్వు ఇంత కరెక్ట్ గా ఆలోచించలేదు. నేనా? నువ్వే. మీ అన్నయ్య ఫ్రెండ్ మనోహర్ పెళ్లి చేసుకుని చెప్పావు కదా. ఏం తక్కువ అతనికి? అందం ఉంది, చదువు ఉంది, ఆస్తి ఉంది, నువ్వంటే ఇష్టం ఉంది, ఈ సంబంధం మీ వాళ్ళకి నచ్చింది. అలాంటి వాడిని వద్దన్నావు అంటే నువ్వు కరెక్ట్ గా ఆలోచిస్తున్నట్ట. ఇప్పుడున్న పరిస్థితులు మంచి మండపం దొరకడం కష్టం. అలాంటిది ఇంత మంచి పెళ్లి కొడుకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్ళీ దొరకడు. మా ఇంట్లో వాళ్ళకి నచ్చితే చాలా, నాకు నచ్చకర్లేదా? చూడగానే ఏ మనిషి నచ్చడు దివ్య. ఎవరి దాకా ఎందుకు? నన్ను చూడగానే ఫస్ట్ నువ్వేమనుకున్నావు? ఓ జోకర్, ఫ్రాడ్ అనుకున్నావు, ఇప్పుడు ఫ్రెండ్ అంటున్నావు. మనోహర్ విషయంలో కూడా అలాగే జరగొచ్చని ఎందుకు అనుకోను? దివ్య, అదృష్టం ఒక్కసారే తలుపు కొడుతుంది, దురదృష్టం మాత్రం తలుపు తీసే వరకు కొడుతుంది. మనోహర్ లాంటి కుర్రాడు దొరకటం నీ అదృష్టం, ఆ తర్వాత నీ ఇష్టం. నిజంగా నా ఇష్టం ఏంటో తెలుసుకున్న వాడివైతే ఇలా మాట్లాడవు వాసు. ఓకే, నీకేది ఇష్టం నాకు తెలీదు, పోనీ నువ్వు చెప్పచ్చు కదా, నీ మనసులో ఎవరున్నారు చెప్పు. నేను నన్ను మాత్రం చెప్పుకో దివ్య, ప్లీజ్. నువ్వంటే ఇష్టం అని చెప్దామనే వచ్చాను వాసు, కానీ నీకు అది ఇష్టం లేదని తెలిసా కూడా ఏం చెప్పను. ఇండియాలో ఏది కొన్నా దాంతో పాటు ఇంకోటి ఫ్రీగా ఉండాలంట కదా, అందుకే మా పెళ్లి చుట్టానికి వచ్చిన వాళ్ళకి దివ్య పెళ్లి ఫ్రీ. అర్థం కాలేదా? దివ్య పెళ్లి కూడా అదే రోజు. రెండు మ్యారేజెస్ కి ఒకటే కార్డు, ఒకటే మండపం, ఒకటే డిన్నర్. ప్రెసెంటేషన్స్ మాత్రం రెండేసి ఇవ్వాలి. బట్ వాసు, నువ్వు ఆ రోజు ఏం చెప్పావో తెలియదు కానీ దివ్య పెళ్లి ఒప్పుకుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మర్చిపోయాను, నిన్ను చూడటానికి ఒక విఏపీ వచ్చారు. రాధి, వెళ్ళిపురా, చూడలేదా? సారీ, నీ పెళ్లికి దగ్గరుండి అన్ని పనులు నేనే చేద్దాం అనుకున్నానమ్మా, కానీ ఎవరో బయట వాళ్ళ కాడిస్తే తీసుకుంటున్నాను. కనీసం ఆ రోజు పెళ్లికి వద్దామన్నా నాకు అదృష్టం లేదు. సో నీ ఫైనల్స్ కూడా అదే రోజు. ఆశీర్వదించన్నయ్యా, నా చెల్లెల గురించి మీకు చాలా చెప్పాను విఘ్నేష్. చదవచ్చని, వంటొచ్చని, కానీ అన్నిటికన్నా బాగా అవతల వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. నా చెల్లెంటే నా ప్రాణ విఘ్నేష్. ఆ విషయం నాకు తెలియదా వాసు, ఇంకా చాలా మంది కాల్స్ ఇవ్వాలి. ఓ, ఐఎమ్ సారీ. వెళ్ళరామా.